అగ్రశ్రేణి అధ్యాపకుల శిక్షణతో భారతావని గర్వించే ర్యాంకర్లను అందిస్తున్నాం. ఐఐటి నీట్లకి నిఖార్స్ అయిన బ్రిడ్జ్ ర్యాంక్ రిడ్జ్. రేపు రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు రాజధాని ప్రాంతానికి వెళ్లనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి ఉండవల్లిలోని వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలోని నిర్మాణాల స్థితిగతులను పరిశీలిస్తారు. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అనంతరం సిడి యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలను పరిశీలించనున్నారు. అలాగే అమరావతి ప్రాంతంలోని ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసిన జగన్ సర్కారు భవనాలను పాడుబెట్టింది. 70-80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం గాలి కొదిలేస్తుంది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళుతున్న చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. శరవేగంగా పనులు చేపట్టి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంకల్పించారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చంద్రబాబు పర్యటన ఏ విధంగా ఉండబోతోంది? ఎస్ రేచల్, రేపు ఏపీ సీఎం చంద్రబాబు అధికారికంగా 2వ పర్యటన రాజధాని ప్రాంతంలో చేయబోతున్నారు. ఇప్పుడే మా ఇటీవల కాలంలో పోలవరంలో కూడా చంద్రబాబు పర్యటించి పోలవరం ప్రాజెక్టు స్థితిగతులను కూడా తెలుసుకున్నారు. ఇక రేపు రాజధాని అనేది చంద్రబాబు కలల ప్రాజెక్టు. ఖచ్చితంగా ఆయన 2014-19 రాజధానిని డెవలప్ చేయాలని కూడా ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో రేపు రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన అనేది ఉండబోతుంది. 2వ పర్యటన ఉండవల్లిలో నాటి ప్రభుత్వం, ఏదైతే గత ప్రభుత్వం ప్రజావేదిక నుంచే రాజధానిని ప్రజావేదిక నుంచే కూల్చడం అనేది ప్రారంభించింది కాబట్టి చంద్రబాబు నివాసం కూడా అదే ఉండవల్లిలోనే ఉంటున్నారు. కాబట్టి ఉండవల్లి నివాసం పక్కనే ప్రజావేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేసింది కాబట్టి రేపు రాజధాని పర్యటన కూడా చంద్రబాబుది ఆ ప్రజావేదిక కూల్చివేసిన భవనం నుంచే ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం 11 గంటలకు అక్కడ ప్రజావేదిక కూల్చివేసిన భవనాన్ని కూడా చంద్రబాబు పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా రాజధానిలోకి వెళ్లి చంద్రబాబు ఏదైతే ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన జరిగింది, ఆ ఉద్దండరాయుని పాలెం ప్రాంతానికి కూడా సీఎం చంద్రబాబు వెళ్లి అక్కడ పరిస్థితిని కూడా తెలుసుకోబోతున్నారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించబోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అక్కడ ఖచ్చితంగా 70-80% బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తయినాయి. కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బిల్డింగ్స్ ను పూర్తి చేయకుండా నిరుపయోగంగా వదిలివేసి ఒక జంగిల్ ని క్రియేట్ చేసిన పరిస్థితి కాబట్టి రేపు చంద్రబాబు పర్యటనలో సీడి యాక్సెస్ రోడ్డు, రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెము, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, మంత్రులు ఈ భవనాలతో పాటు ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించబోతున్నారు. 5 ఏళ్ల పాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసి భవనాలను కూడా జగన్ పాడుబెట్టాడు కాబట్టి ఆ 70-80% నిర్మాణాలు కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో అవన్నీ కూడా వదిలేశాడు కాబట్టి జగన్ ప్రభుత్వం వాటన్నిటిని కూడా చంద్రబాబు పరిశీలించబోతున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును ఆనాడు వైసీపీ అడ్డుకోవడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తిరిగి రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించబోతున్నారు. ఓవరాల్ గా ఎందుకంటే చంద్రబాబు 2014-19 అక్కడ రాజధాని శంకుస్థాపన చేశాడు, రైతుల నుంచి 33,000 ఎకరాల భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం తీసుకుంది, అక్కడ 70-80% బిల్డింగ్స్ కూడా సీఎం గా చంద్రబాబు ఉన్నప్పుడే పూర్తి చేశారు. కానీ తర్వాత 2019-24 ఎప్పుడైతే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడో 3 రాజధానులనే నిర్ణయం తీసుకుని ఉన్న రాజధానిని పాడుబెట్టేసిన పరిస్థితి, అక్కడ ఒక చిన్న అడవలాగా కూడా తయారైపోయిన పరిస్థితి, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, రాజధానిలో దొంగలు కూడా పడిన పరిస్థితులను కూడా గమనించాం. తిరిగి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సీఎం అయిన నేపథ్యంలో రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించి ఆ భవనాలను పరిశీలించడం, రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడంతో పాటు
అధికారులతో కూడా ఎప్పటిలోపు అవి కంప్లీట్ చేస్తారు, 70-80% బిల్డింగ్స్ అన్ని పూర్తయినాయి కాబట్టి ఆ బిల్డింగ్స్ ఎప్పుడు లోపు పూర్తవుతాయి ఏంటి అనేది కూడా అధికారులతో మాట్లాడుతూ చంద్రబాబు రేపు ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసంలో మొదలైన పర్యటన ప్రజావేదిక కూల్చివేశారు కాబట్టి ఆ ప్రజావేదికను కూడా అక్కడ డబ్రీస్ కూడా ప్రజావేదికలో వదిలేశాడు కాబట్టి జగన్ ఆ డబ్రీస్ ని పరిశీలించి రాజధాని పర్యటనలో కూడా పర్యటించి రాజధాని ప్రాంతంలో అక్కడ భవనాలు ఇవన్నీ కూడా సీఎం చంద్రబాబు పరిశీలించబోతున్నారు. రేచల్ రైట్, థ్యాంక్ యూ రాకేష్.